हेलो अंडी, वेलकम टू जेएस तेलुगु फैमिली व्लॉग्स। नेनु स्वर्ण मौनिका। एला उन्नारु? बागुन्नारा? मेमु कूडा चाला बागुन्नाम। होपफुल्ली मीरु बागुन्नारनि अनुकुंटुन्नाम। मार्निंग लेवगाने मा कोसम ओक डीटॉक्सिफाइंग ड्रिंक, इंका ब्रेकफास्ट लोकि चटनी कोसम अनि चेप्पि पप्पुलु वेयिंचेसि पेडुतुन्नानु। नेनु वेल्लि फ्रेश अय्यि वच्चे लोपुकि इवि आरिपोतायि, मिक्सी वेसेसुकोवच्चु। अंड ड्रिंक कूडा मरिगिपोयि कोंचेम तागडानिकि ईजीगा उंटदि, अंदुकनि चेप्पेसि इट्ला चेसेस्तानन्नमाट मार्निंग लेवगाने। इवाळ नेनु ना फुल डे रोटीन व्लाग् षेर चेस्तुन्नानु। చాలా కాలం అయిపోయింది ఫుల్ డే వ్లాగ్ షేర్ చేసైతే, మేబీ 1.5 ఇయర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను। మధ్య మధ్యలో జరిగేవన్నీ షేర్ చేస్తున్నాను, కానీ ఫుల్ డే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ అనేది అయితే ఇవాళే షేర్ చేస్తున్నా। ఎందుకంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా లేట్గా డే స్టార్ట్ చేస్తున్నాను, లేట్గా ఎండ్ చేస్తున్నాను। టైం ఒకటే డిఫరెంట్, కానీ మిగతా రొటీన్ అంతా సేమ్। నేను మార్నింగ్ డ్రింక్ ఈ మధ్యన జాన్ రూమ్లోకి వెళ్ళి తాగుతానన్నమాట తనకి ఇచ్చేసి। జేజే లెగిస్తే మాత్రం నన్ను అసలు ఒక్క క్షణం కూడా కూర్చొనియడు అక్కడ। నేను అక్కడి నుంచి లేచే వరకు ఏదో ఒక వంక చెప్తూనే ఉంటాడు నన్ను అక్కడి నుంచి లేపాలని చెప్పేసి। నేను జాన్తో మాట్లాడడం అనే కాదు, ఈవెన్ పాపను ఎత్తుకున్నా సరే తట్టుకోలేడు జేజే। ఇదో టైప్ ఆఫ్ పొసెసివ్నెస్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇలానే ఉంటారనుకుంటా। కొంచెం వాళ్ళని బ్రష్ చేయించి రెడీ చేసే వరకు కొంచెం క్రాంకీగా ఉంటారు, ఆ తర్వాత సెట్ అయిపోయి వాళ్ళే బాగా ఆడుకుంటారు। నిన్న ఫస్ట్ డిఐఎంఎల్ బ్లాగ్ షేర్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది రొటీన్లో। అప్పుడైతే 8 o'clock అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసేవాళ్ళము, కానీ ఇప్పుడు 9:30-10 మినిమం అవుతుందన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి। అప్పట్లో అయితే అసలు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం కూడా ఉండేది కాదు, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ ఐటమ్సే చేసుకునేవాళ్ళము, ఎక్కువ బ్రెడ్ తినేవాళ్ళం అనమాట బ్రేక్ఫాస్ట్లోకి। కానీ ఇప్పుడైతే పిల్లలకి దోశ ఫేవరెట్, అందుకే రకరకాల దోశలు వేస్తూ ఉంటాను। ఈ దోశల్లోకి అయితే నేను 2 కప్స్ మినపప్పు, 2 కప్స్ బార్లీ, ఇంకా 2 కప్స్ రైస్ తీసుకున్నాను। ఫర్మెంటేషన్ కోసం కొంచెం మెంతులు, ఇంకా దోశ మంచిగా రావడం కోసం అని చెప్పి కాస్త సగ్గుబియ్యం వేసుకున్నాను। ఇంతకుముందు అయితే రెగ్యులర్ సోనా మసూరి యూజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఇండియా నుండి ఎక్స్పోర్ట్ ఆపేశారు కదా, సో రైస్ ప్రైసెస్ చాలా ఎక్కువైపోయినాయి, అందుకని ఇడ్లీ రైస్ తీసుకొని వచ్చాను। బట్ ఇడ్లీ రైస్ ప్రైస్ కూడా తక్కువేం లేదు, అది కూడా చాలా ఎక్కువ ఉంది। దోశ పెనం ఆన్ చేసుకొని పక్కనే చట్నీ కూడా చేసేస్తాను, వేసిన దోశ వేసినట్టు ఇచ్చేస్తూ ఉంటానన్నమాట। ఇందులోకి నేను గ్రౌండ్ నట్ చట్నీ చేస్తున్నా, దీనిలోకి కొంచెం తెల్ల నువ్వులు కూడా వేయించి వేశాను। మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఎండు కొబ్బరి వేయడం మర్చిపోయానని చెప్పి, ఇంకా కొబ్బరి పొడి ఉంటే అది వేసేసి మళ్ళీ మిక్సీ పట్టాను। ఫుడ్ ఎప్పుడైనా సరే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు తిన్నప్పుడు మనం చాలా ఫ్రీ అయిపోతాము। ఇంతకుముందు వీళ్ళకి ఒక్క పూటైనా నేను పెట్టేలా చూసుకునేదాన్ని, ఎందుకంటే వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు తింటే ఎక్కువ అమౌంట్ తినలేకపోతున్నారు, అందుకని చెప్పి ఇంకా ఇద్దరము స్కూల్కి కూడా పంపించాలి కదా పిల్లల్ని, 3 మీల్స్ వాళ్ళే తినేలాగా చూసుకుందామని చెప్పేసి ఇంకా దగ్గరుండి మరీ వాళ్ళు తినేదాకా ఏదో ఒకటి కబుర్లు చెప్తూ వాళ్ళతో అది మొత్తం ఫినిష్ చేయించేస్తున్నాం। ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం టైం ఉంటుంది కదా, మోస్ట్లీ ఈ టైంలో అయితే ఇండియా నుండి కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి నైట్ టైం కదా, సో పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, ఈ టైంలో అయితే బాగా మాట్లాడతారని చెప్పి ఈ టైంలో కాల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు। ఇంకా నేను ఈ టైంలో బ్రౌజింగ్ చేసుకుంటాను, ఆ తర్వాత ఏదైనా వర్క్ ఉంటే దానికి తగ్గన ప్రిపరేషన్స్, ప్లానింగ్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాను। నాకు మరీ బోర్ కొట్టింది అంటే మాత్రం సూడోకు పజిల్ సాల్వ్ చేస్తాను, నాకైతే చాలా ఇష్టం। మీలో సూడోకు సాల్వ్ చేయడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో చెప్పండి। ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్లోకి వస్తే లంచ్ ప్రిపరేషన్, ఇవాళ లంచ్ కోసం అయితే నేను దోసకాయ చేస్తున్నాను, దోసకాయ కర్రీ అండ్ దోసకాయ పచ్చడి। ఈ దోసకాయలు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుకు వచ్చినాయి అన్నమాట, చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, నాకైతే ఎప్పుడెప్పుడు వంట చేసుకొని తింటామా అనిపించింది, ఎందుకంటే ఇంత ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు చూడలేదు। నేను దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాను, దీనికోసం నేను ఒక 1/2 దోసకాయ, 1 టమాటా అండ్ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను। అందులోకి 1/2 కప్ వరకు వేరుశనగ పప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చింతపండు, ఇంకా 1 క్లవ్ గార్లిక్ కూడా వేసుకున్నాను। ఫస్ట్ అయితే నేను వేయించి పెట్టుకున్న వేరుశనగకాయలు మిక్సీ వేసేసి దానిలోనే నేను టమాటో, పచ్చిమిర్చి, దోసకాయలు ఇవన్నీ గ్రైండ్ చేశాను, కొన్ని దోసకాయలు మాత్రం పక్కన ఉంచుకున్నాను, ఎందుకంటే ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అవి జస్ట్ అలా వేసి ఒక్కసారి 1 సెకండ్ అట్లా ఆన్ చేసి ఆఫ్ చేసేసేయడమే, కొంచెం తగిలి తగిలినట్టు దానిలోంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటాయి తినేటప్పుడు దోసకాయలు తగులుతూ।
నాకైతే చాలా ఇష్టం ఇట్లాగా. ఇంతకుముందు నేను ఒకసారి దోసకాయ పచ్చడి చేసుకున్నాను అని ఒక వ్లాగ్లో షేర్ చేసినప్పుడు రెసిపీ అడిగారు. అప్పుడు నేను రెసిపీ షేర్ చేయలేదన్నమాట. సో ఇవాళ నా స్టైల్ ఆఫ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చెప్పడం మర్చిపోయాను, మిక్సీ వేసేటప్పుడు కొత్తిమీర కూడా ఖచ్చితంగా వేసుకోండి. వంట చేయడం త్వరగా అయిపోతే డిష్ వాషర్ సర్దేస్తాను, లేదంటే లంచ్ తర్వాత సర్దుతాను. ఇంతకు ముందైతే ఎర్లీ మార్నింగ్ లెగవగానే డిష్ వాషర్ ఫస్ట్ సర్దేదాన్ని, కానీ ఇప్పుడు ఇంక అట్లా కుదరట్లేదు నాకు. ఇంకా డిష్ వాషర్ సర్దిన వెంటనే సింక్ కూడా క్లియర్ చేసేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిషెస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చేసి డిష్ వాషర్లో లోడ్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సింక్ ఫ్రీగా ఉంటుంది అండ్ చూడగానే అమ్మో ఇంకా ఇన్ని ఉన్నాయా అనే భయం లేకుండా ఉంటుంది. పప్పు చారు కర్రీ తర్వాత చేస్తా. ఇవాళ మనదేం కర్రీ? ఇవాళ దోసకాయ. మీకు ఇష్టమా? క్యూకుంబర్ అంటే దోసకాయ. ఆఫ్టర్ లంచ్ మేమందరం మజ్జిగ తాగుతాము. ఇంతకు ముందైతే జస్ట్ నార్మల్ బటర్ మిల్క్ చేసేదాన్ని, అప్పుడప్పుడు కొంచెము జీలకర్ర పౌడర్ కూడా వేసేదాన్ని అనమాట సాల్ట్తో పాటు. బట్ ఇప్పుడైతే సమ్మర్ చాలా హీట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం జీలకర్ర, కాస్త పుదీనా అంటే ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఒక రోట్లో కొంచెం జీలకర్రని దంచేసుకోవాలి, ఆ తర్వాత వాష్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీరను కూడా ఇందులో దంచుకోవాలన్నమాట. బాగా ఓవర్ హీట్ అయినప్పుడు నార్మల్ బటర్ మిల్క్ అంటే కూడా ఇలా చేసుకొని తాగితే ఇన్స్టెంట్గా రిలీఫ్ కనిపిస్తుంది, అందుకని చెప్పి నేను ప్రస్తుతానికి ఇది ఫాలో అవుతున్నాను. మీలో చాలామందికి ఈ బటర్ మిల్క్ రెసిపీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. ఇందులోకి కాస్త లెమన్ వేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఆ లీవ్స్ పిప్పంతా వడగట్టేసుకొని తాగితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. కొంతమందికి బటర్ మిల్క్ తాగడం ఇష్టం ఉండదు కదా, మిల్క్ ప్రోడక్ట్స్ కర్డ్ ఇట్లాంటివి ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కానీ మీరు ఇలా చేసేస్తే డెఫినెట్లీ లైక్ చేస్తారు. ట్రై చేసి చూడండి. ఆఫ్టర్నూన్ పిల్లల్ని కాసేపు పడుకోబెట్టి నేను కూడా నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కొంచెం వర్క్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి గరాజ్ డోర్ ఓపెన్ చేయగానే గరాజ్లో చూడండి ఏం కనిపించిందో మాకు. అసలు ఒక్కసారిగా షాక్ అయ్యామన్నమాట. అది చిన్న క్రీచరే కానీ బట్ ఇంట్లోకి వచ్చింది అంటే కొంచెం భయం వేస్తుంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. లక్కీలీ ఏంటంటే ఇవాళే ట్రాష్ పికప్ ఉంటుంది మాకు వెన్స్డే. ఇంకా బ్యాగ్లో వేసి టై చేసేసి అందులో వేసేసాము. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు మాకు. మేము టెక్సస్ మూవ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ చెప్పారనమాట టెక్సస్లో ఇలాంటివన్నీ చాలా కామన్గా ఉంటాయి అని. మేము కొంచెం వియర్డ్గా అనిపించినా సరే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేసాము. ఎవ్రీడే ఈవినింగ్ మేము రెక్ సెంటర్కి వస్తాము. పిల్లలకి మండే అండ్ ట్యూస్డే కిడ్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. కిడ్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత రెక్ సెంటర్కి వస్తాము. కిడ్ స్ట్రాంగ్ లేని రోజు ఒక 1 అవర్ లేట్గా బయలుదేరి వస్తామన్నమాట. మా రెక్ సెంటర్లోనే పిల్లలకి చైల్డ్ కేర్ ఉంటుంది, సో పిల్లల్ని అందులో ఆడిపిస్తారు వాళ్ళు. మేము ఇక్కడ వర్కౌట్ చేసేసుకొని వెళ్ళిపోతామన్నమాట. రెక్ సెంటర్కి మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం, కానీ డైట్ ఫాలో అవ్వడం అనేది మాత్రం కొంచెం అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండదు. స్టార్టింగ్లో ఒక 3 మంత్స్ అట్లా బాగా స్ట్రిక్ట్గా ఉన్నాము, కానీ ఇంకా పోను అది మరీ అంత స్ట్రిక్ట్గా లేదు. తినాలనిపించినప్పుడు తింటాము అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ క్యాలరీస్ ద్వారా ఖర్చు చేసేస్తాము. ఇక్కడ ఈ కలరింగ్స్ ఉన్నాయి కదా, ఇందులో జాయ్ ఏదేసిందో జేజే ఏదేసిందో గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఇవాళ రెక్ సెంటర్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఒక సర్ప్రైజ్. శ్రేష్ట వాళ్ళ పేరెంట్స్ శ్రేష్ట అని ఇంకా వాళ్ళ తమ్ముడు ఆశీష్ని తీసుకొని వచ్చారు. ఇంకా పిల్లలైతే ఆ రెక్ సెంటర్ నుంచి వచ్చి అలసిపోయింది కూడా గుర్తు లేకుండా మరీ ఆడారు. ఇంకా వస్తూ వాళ్ళ మమ్మీ ఒక యమ్మీ బ్రెడ్ హల్వా స్వీట్ చేసుకొచ్చారు. బ్రెడ్ హల్వా మాకు చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. ఇదైతే ఎంత టేస్టీగా ఉందంటే రెక్ సెంటర్కి వెళ్తాం కదా, కానీ ఇలాంటివన్నీ కనిపించినప్పుడు తినకుండా ఉండలేము. ఇవాళ మార్నింగ్ ఫ్రెష్ దోసకాయలు చూపించాను కదా, అవి కూడా వీళ్ళ చెట్లవే. వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని అంతా అయ్యేసరికి 9 అయ్యింది. 9కి డిన్నర్ స్టార్ట్ చేసాము. డే లేట్గా స్టార్ట్ చేయడం వల్ల నాకు లేట్ నైట్ అయిపోయి చాలా టైర్డ్ అయిపోతున్నా.
నాకు ఎర్లీ మార్నింగే మెలకు వస్తుంది కానీ పిల్లల కోసం అన్నట్టు నేను ఇంకా వాళ్ళ దగ్గరే ఉండిపోతున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే నేను ఆ రొటీన్ చేంజ్ చేసేసి పిల్లల్ని కూడా ఎర్లీగా లేపుదాం అనుకుంటున్నాను. ఈ ఫుల్ డే వ్లాగ్ షేర్ చేయడానికి రీజన్ కూడా అదే. రేపు నేను మళ్ళీ నా వ్లాగ్స్ బ్యాక్ చూసుకుంటే నేను బెటర్గానే ఉండాలి, కానీ నా డేస్ అండ్ నా టైం మేనేజ్మెంట్ అనేది ఇంతకంటే వర్స్ట్గా ఉండకూడదు కదా. నన్ను ఇంతకుముందే ఫుల్ డే వ్లాగ్ షేర్ చేయమని కూడా అడిగారు, కానీ అప్పటికి నేను ఇంకా నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద డెసిషన్ ఏం తీసుకోలేదు, అందుకని ఆ టైంలో షేర్ చేయలేదు. బట్ ఇప్పుడైతే నేను ఒక డెసిషన్ అంటూ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎక్కువ టైమ్ పిల్లలు ఫుడ్ తినే దగ్గర అవుతుంది, వాళ్ళకి ప్లేట్లో పెట్టిందంతా తినాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఒక గంట అయినా పడుతుంది, చాలా ఓపిక్గా కూర్చొని వాళ్ళు తినే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డిష్ వాషర్ వేయడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ సర్దుకోవడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులతో చాలా టైం అయిపోతుంది. ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రష్ చేయించి వాళ్ళని పడుకోబెట్టే వరకు నాకు ఇంకా ఒక పనిలాగే ఉంటుంది అన్నమాట. అందుకనే నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను. కానీ నాకు ఒక నమ్మకం, ఎర్లీగా డే స్టార్ట్ చేస్తే చాలా ప్రొడక్టివ్గా అవుతుంది, డే అండ్ టైర్డ్ కూడా అవ్వము అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఇదండి నా ఫుల్ డే రొటీన్. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.